పెద్దనారాయణ డివిజన్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూడా రహదారుల వెంట వీధుల వెంట కూడా పెద్ద ఎత్తున డ్రైనేజ్ నీరు కూడా పొంగి పొరులుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క బాధలు ఎవరు చెప్పుకోవాలని కూడా అర్థం కాని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడైతే ఒక కాలనీలో అయితే మనం ఉన్నాం. వారి ఇంటిలోకి నీరు వచ్చి చేరడం వల్ల అసలు ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. నిత్యం బాధలు పడుతున్నాం. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కూడా మేము అనేక బాధలు పడుతున్నాం. అటు అధికారులు ఇటు చర్యలు చేపడుతున్నారా లేదా అనే ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారు. చెప్పండి, అసలు ఎన్ని రోజులు సందిగ్గా వాటర్ వస్తుంది? ఈ వారం యాక్చువల్గా ఎప్పుడు వస్తాయి, కాకపోతే ఈ మధ్య మా ఎమ్మెల్యే గారు కొంచెం తన చెరువుతోటి కొన్ని బాక్స్ డ్రైన్లు చేశారు, అప్పుడు రావట్లేదు. కానీ ఇప్పుడు సడన్గా ఏం చేశారంటే మేము ఒక 3 గేట్లు 6 గేట్లు కట్టించాము. ఆ కట్టించిన ఏం చేసి సడన్గా అక్కడ వాళ్ళు ఎవరు నీళ్ళల్లో ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి మమ్మల్ని ముంచుతున్నారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నీళ్ళలో వాళ్ళు దే హావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. ఇల్లు కట్టుకున్నప్పుడు నీళ్ళలో కట్టుకొని తెలియాల్సి ఉండాలి. తెలిసినా కూడా కట్టుకున్నప్పుడు వాళ్ళు బాధపడాలి. వాళ్ళు నీళ్లు మునగొద్దని చెప్పి మమ్మల్ని ముంచేస్తారు. ఇప్పుడు కూడా పోయా, ఆయన ఎవరు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వచ్చాడు, ఆయన అడిగితే మేము ఓపెన్ చేయలేమండి, ఫ్లడ్ రిటైన్ చేయడానికి చెరువు ఉంది. అసలు చెరువు అది ఫ్లడ్ రిటైన్ చెరువు కాదు, అది ఇరిగేషన్ చెరువు. అది ఒకప్పుడు ఇవన్నీ పంట పొలాలు ఉండేవి, ఆ పంట పొలాలు పంటలు పండడానికి అయితే ఇప్పుడు దాన్ని ఇరిగేషన్ చెరువు తీసుకుపోయి ఫ్లడ్ రిటైనింగ్ చెరువు అంటాడు ఆయన ఇంజనీరింగ్ చీఫ్ వచ్చి. మేము అయినా కూడా అన్న ఒక గంట ఆపేసి గంట ఓపెన్ చేయండి అంటే ఎంటలేడు ఆయన. మొత్తం ఇవన్నీ వర్షం పడాలి, మళ్ళీ ఇప్పుడు పడుతుంది, ఆ నీళ్ళని రిటైన్ కావాలంటే ఆ రిటైన్ అయ్యేలో మేము మునగాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఏమైనా ఎమ్మెల్యే గారు కొంచెం బాగానే చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ జిహెచ్ఎంస్ ఉందా పనికిమాల అది, దానికి ఒక ఎక్విప్మెంట్ లేదు. వాళ్ళు ఏం చేయాలి, ఒక పెద్ద యాక్చువల్గా ఈ నీళ్ళు రాకపోవడానికి కారణం ఏదో అక్కడ సునీల్ గైనార్ ఉన్నారు, అది వివి నగర్ పోయే వాళ్ళు, అది చోక్ అయిపోయింది. దాంట్లో పెద్ద ఈ రెడ్డి ప్రజలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళంతా ముక్కలు బట్టలు కుట్టే అన్ని ముక్కలు అని వేసేసి అవి ఎప్పటి నుంచో పోయిపోయి ఒక పెద్ద ఉండలాగా చిరుక్కుపోయింది. అది ఆ తీయడానికి వాళ్ళ మెకానిజం లేదు. వాళ్ళు ఒక 4 పనులను పెట్టి అది గుంజుతున్నారు, కట్టబెట్టి గుంజి వస్తుంది, అది రాదు కదా. ఇప్పుడు ఫిషింగ్ రాడ్తో ఫిష్ ఎట్లా గుంజుతాం, దానికి ఒక మెకానిజం ఉండాలి. లోపల ఒక మెషిన్ పోయి వెనక్కి తీసుకొచ్చేది, అసలు లేనే లేదు. 6 రోజులు పాపం వాళ్ళు కష్టపడుతున్నారు. మొత్తం ఇల్లు ఇంత ఇంటి ముందు పెద్ద బొంద చదివి పెట్టినారు, రాంగ్ అడ్వైజ్ ఇస్తున్నారు. ఎవరు ఇచ్చిన జిహెచ్ఎంసీ ఫస్ట్ ఉన్నది, అసలు పనికిమాల జిహెచ్ఎంసీ. వాళ్ళకి అదే ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోవడం, మనుషుల మీద వచ్చి వసూలు చేసుకోవడం తప్పితే ఇంకో పని చేయడానికి పనికిరా. అసలు జిహెచ్ఎంసీ డిఫంక్ట్ బాడీ. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందా వర్షాలు పడ్డా? వర్షం వచ్చింది, మేఘాలు చూసినంటే మాకు గుండె దడం అనుకుంటుంది. మేఘాలు చూసినా భయపడుతున్నాం, ఆ పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఈ నీళ్ళన్నీ కూడా ఫ్లడ్ వాటర్ నీళ్ళు కాదండి, లేక్ని ఎప్పుడో డ్రైనేజ్ అన్ని కూడా అన్ని కాలనీల డ్రైనేజ్ని దాంట్లో కలిపించి దాన్ని ఒక సీవరేజ్ లేక్గా తయారు చేసింది. దానికి మేము ఏం చేసామంటే పోరాడి ఒక 6 గేట్లు పెట్టించినాం అన్నయ్య చెప్పినట్టు. ఇప్పుడు 6 గేట్లు కూడా ఎట్లుండాలి, మా కాలనీలో ఉన్న పైపుల సామర్థ్యమే నీళ్లు పోవాలి. ఇప్పుడు 6 గేట్లు లేకలో కట్టుకున్నటువంటి ఇళ్ళు ఎవరైతే ఆక్రమించుకొని కట్టుకున్నారో ఆ ఇళ్ళు మునిగిపోతాయని చెప్పి ఆ గేట్లను మేము ఎఫ్టీఎల్ లెవెల్ అని ఒక పేరు పెట్టేసి వాటిని మేము క్లోజ్ చేయలేమని చెప్పి ఓపెన్ చేయడం వల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య రావడంతో మాకేమర్థమవుతుందంటే మరి గేట్లను ఆపరేట్ ఎందుకు పెట్టించుకున్నాం? మేము గేట్లు పెట్టించుకుందంటే ఇళ్లలోకి రోడ్ల మీద నీళ్లు పోవద్దని చెప్పి ఆ గేట్లను ఆపరేట్ అవతల ఉన్న వాళ్ళని కాపాడడం కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ఇక్కడి నుంచి దాదాపు వివినగర్ వరకు మరి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మీరు చూస్తున్నారు ఈ పిల్లలకి ఏం తెలుసు, సమాయకంగా నీళ్ళల్లో ఆడుతూ ఉన్నారు. రేపు పొద్దున అనేక రకాలైన జబ్బులు వస్తాయి. ఇక్కడ కనీసం మా పరిస్థితి ఏంటంటే ఏ ఒక కూరగాయలు అమ్మేటోడు కానీ పాలేసేటోడు కానీ ఎవడు రావడానికి కూడా ఇక్కడ భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఇంకా ఈ సంవత్సరం గేట్ల వల్ల ఈ లెవెల్ కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు తప్పితే, కానీ పూర్తిగా మాత్రం దీన్ని నివారించే చర్యలు మాత్రం ప్రభుత్వం చేపట్టాలి. ప్రతి ఇయర్ ఇదే అండి పరిస్థితి. ఇప్పుడు వర్షం పడ్డదంటే ఒకటే చూసుకోవాలి, పైన చూసుకోవాలి, కింద చూసుకోవాలి, సామాన్లు చదువుకోవాలి, ఆఫీసులు డొమ్మలు కొట్టాలి. పోయినసారి అయితే 1 వీక్ ఉన్నాం ఇంట్లోనే, ఓ కరెంట్ పవర్ సప్లై కానీ ఏది కానీ సేమ్ అదే రిపీట్ అవుతుందని. ఇది పరిస్థితి అయితే కాలనీ వాసులు అయితే చెప్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి అయితే పెద్ద ఎత్తున కూడా సమస్యలు అయితే రాలేదు. ఒకవేళ వరద నీరు ఉన్నప్పుడు కూడా కొన్ని చోట్ల కూడా డ్రైనేజ్ నాలాలు కూడా బ్లాక్ కావడం వల్ల ఆ వరద నీరు డ్రైనేజ్ నీరు మొత్తం పొంగిపొర్లి ఇలాంటి పరిస్థితి ఇళ్లలోకి నీరు వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని అంటున్నారు. అలాగే స్థానికులు కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులపై కూడా కన్నీర చేస్తూ కూడా వాళ్ళు వారి యొక్క ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా ఇలాంటి కాలనీలో కూడా చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, అనారోగ్య కారణాల వల్ల కానీ అటు ఆరోగ్య పరిస్థితి దెబ్బతిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ డ్రైనేజ్ నీరు నాలాల నీరు కూడా పారుతుంటే అటు రోగాలు వచ్చే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తారని కూడా పెద్ద ఎత్తున విలువ ఆపోతున్నారు.